జగన్ గారి 30 రోజుల పరిపాలన గురించి చెప్పాలంటే మేము అందరం కూడా ఏదో చెప్పడం కాదు కానీ మనస్ఫూర్తిగా మేము చెప్పేది ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్న ఆ సురక్షితమైన నిష్పక్షపాతమైన పరిపాలనని మేము అందరం నమ్ముతున్నాం ఎందుకంటే ఆయన యవనస్తుడైనా యువకుడైనా కూడా ఒక చక్కని నిర్ణయాలు తీసుకొని ప్రజలందరికీ మరి చక్కని పరిపాలన అందిస్తున్నాడని మేము అందరం కూడా నమ్ముతున్నాం ఎవరైనా కూడా వారు ఎవరైనా కూడా ఆ రెండు దినాలే మరి పార్టీకి సంబంధించిన విషయాల తర్వాత అందరం కూడా కుటుంబం చెప్తున్నాడు కాబట్టి ఇది చాలా ఆనందదాయకంగా ఉంది అందరిని కూడా ఐకమత్యంగా కలిపే ప్రభుత్వం ఉందని మా యొక్క అభిప్రాయం మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా అనేకమైన మరి సంవత్సరాలు పరిపాలన చేయాలని మేము మనస్ఫూర్తిగా మరి దేవుని కోరుకుంటున్నాం మరి అందుకే అదేవిధంగా మరి ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా మేము కోరేది ఏంటంటే సరే అధికారం అనేది ఉండటది పోతుంది అనేది కాదు కానీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండి మరి ప్రజలందరూ కూడా చక్కని పరిపాలన అందించడానికి వారు కూడా ముందుకు రావాలని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మేము ఎంతో ఆనందిస్తున్నాం. అందరూ కూడా మేమే కాదు ప్రతి వాళ్ళు చిన్న పెద్ద మరి పేదలు కూడా అందరూ కూడా చక్కగా స్వాగతిస్తున్నారని చెప్పి మేము మనస్ఫూర్తిగా తెలియపరుస్తాం. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు గురించి సెలబ్రేషన్ చేసుకోవడం అంటే అది వాడవాడల ఒక పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు. అయితే మన మాటలతో చెప్పడం కాదు కానీ వారు చేస్తున్న మరి పరిస్థితులను బట్టి ప్రతి వారు కూడా మనందరం ఎక్కడైతే అక్కడ మనందరం కూడా నిలబడి చేసుకోవాలి. ఆయన మన హృదయాల్లో మరి యొక్క మంచి వ్యక్తిగా నిలబడ్డాడనే ఆ ఉద్దేశంతో పండగ వాతావరణాలు చేసుకుంటున్నారు. మేమందరం కూడా దాన్ని అందరం కూడా సంతోషిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. రైతు దినోత్సవం కూడా దాన్ని ఎందుకంటే రైతులకు తర్వాత ఆరోగ్యం లేని వారందరికీ కూడా ఆయన అందుబాటులో ఉండి అన్ని కల్పించాడు కాబట్టి రైతు దినోత్సవం తర్వాత పెన్షన్లు పెంచడం సరే వృద్ధాప్యం ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఆయన గారి మనసులో దేవుడు పెట్టిన ప్రేరేపణ కాబట్టి వాటన్నింటిని కూడా ఆయన చేశాడు కాబట్టి అన్నింటినీ కూడా గుర్తు చేసుకొని ఒక పండగ వాతావరణంలో రైతు దినోత్సవం పెన్షన్లు పెంచడం మరి వృద్ధులకి మరి రకరకాలైన రాయితీలు కల్పించడం మిగతావన్నీ కూడా ఈరోజు పండగ వాతావరణంలో చేసుకుంటాం. 30 రోజుల పరిపాలనలో చూస్తుంటే ఇంచుమించు 30 సంవత్సరాలు పరిపాలన చేస్తారు జగన్ గారు అన్నట్టు కనబడుతుంది. ఎలా అంటే ఉజ్జాయింపులు కులం చూడట్ల, మతం చూడట్ల, వర్గం చూడట్ల, ఇది చూడట్ల. మొన్న మా అదే జన్మభూమి కమిటీ మొన్న చూసే చూడండి, జన్మభూమి కమిటీ అంటే ఓన్లీ తెలుగుదేశం వల్లనే జన్మభూమి కమిటీ వేశారు. అలాంటిది వాలంటీర్లని ఎంతమందిని ఇలాగ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఎంత ఇలాగ ఇస్తున్నారంటే వాలంటీర్ ఉద్యోగాలు అందరి నిరుద్యోగులందరికీ ఇస్తున్నారు. ఇచ్చేసి దాన్ని ఒక ఇది కింద 4 లక్షలు వాలంటీర్ ఆశామేషి కాదు. అలాగే జగన్ గారి పరిపాలన 30 రోజుల పరిపాలన చూశారు కాబట్టి మాకు 30 సంవత్సరాల పరిపాలన కనబడుతుంది. పింఛన పండగల చేద్దాం, 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉంది కాబట్టి ఇవాళ ఇద్దామని ఒక 4 రోజులు లేట్ అయింది కానీ దానికి ఆ పింఛన్ ఆపలేదే కలిపి ఎక్స్ట్రా కలిపి 350 కలిపి ఇస్తున్నాం. ఎక్స్ట్రా కలిపి ఇస్తున్నాం, వాడవాడాల ఒక పండగలా సెలబ్రేట్ చేస్తున్నాం. చేసినా సరే మనసులో ఉంటూ ఒక బాధ అంటూ ఉంది, రాజశేఖర రెడ్డి గారు లేరే అనే బాధ ఒకటి ఉంది కానీ ఆయన పెట్టిన చెట్టు జగన్ గారి రూపంలో మాకు అదే పరిపాలన మళ్ళీ వస్తుందని ఆనందంలో ఉన్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.